మనుషులను అంటే వాళ్ళ మనసులను. దేవుడు మనుషులను చూస్తాడు అనుకోవద్దండి, పై రూపాన్ని చూడ్డు. దేవుడు చూసే రూపం ఏంటి? లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు. వీళ్ళు ఎంతవరకు నా విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు, దేవుడు పరిశీలిస్తాడు. ఎందుకంటే నేను వీళ్ళని చాలా బాగా ప్రేమించాను, నా పిల్లలను చాలా బాగా ప్రేమించాను. ఎంతలా ప్రేమించానంటే చెప్పలేనంత. నా బిడ్డల్ని ఎంతలా ప్రేమించానంటే చెప్పలేనంతగా నేను ప్రేమించాను. నిజమేనా? చెప్పలేనంతగా ప్రేమించాడా? దేవుడు లోకమునెంతో ఎంత దేవుడు ప్రేమించింది ఎంత అంటే చెప్పలేనంత అని మీరు చెప్పగలరని మీ నోటితోనే నేను చెప్పించాను. ఆకాశం ఎంత? చెప్పలేనంత. ఎందుకు చెప్పలేనంత ఆకాశాన్ని కలిగించాడు? మీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ అని చెప్పడానికి ఆకాశాన్ని చూడండి, మీ మీద చెప్పలేనంత ప్రేమ అని చెప్పడానికి ఆ భూమిని చూడండి, అందులోని సమస్తాన్ని సమూహాన్ని చూడండి. నేను అంతలా ప్రేమించాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని అంతలా ప్రేమించినప్పుడు నన్ను మీరెంతలా ప్రేమిస్తున్నారని దేవుడు మనిషిని పరిశీలిస్తాడు. ఆ పరిశీలనలో మనమందరం కూడా పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అని ఒకసారి రొట్టెకు ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి.